Air is power, power, wonder-working power. Air is power, power, wonder-working power. ప్రభును రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క శక్తివంతమైన నామములో శక్తి సమయమనే మా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, పవర్ టవర్ మినిస్ట్రీస్ విజయవాడ ద్వారా ఈ కార్యక్రమం మీకు అందచేయబడుతూ ఉంది. ఈ విధంగా మనము మరొకసారి కలుసుకోవడానికి కృపనిచ్చిన దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తూ, గడిచిన కార్యక్రమాలు మీకు దీవెనకరంగా ఉన్నందుకు దేవుణ్ణి గణపరుస్తూ ఉన్నాము. ఈ దినం కూడా అద్భుతమైన రీతిలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడనై ఉన్నారు. ఈ కడవరి దినాలలో సంఘానికి అవసరమైన వర్తమానాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకి అనుగ్రహించి ఉన్నాడు. మీరందరూ బాగున్నారని అనుదినము మీ కొరకు ప్రార్థనలో మేము జ్ఞాపకం చేసుకుంటూ కొనసాగుతూ ఉన్నాము. ఈ దినం చూడండి, అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16:13. మెలకువగా ఉండు, విశ్వాసమందు నిలకడగా ఉండు, పౌరుషము గలవారై ఉండు, బలవంతులై ఉండు, మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడి. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు తన దాసుడైన పౌలు ద్వారా మనకిస్తున్న గొప్ప ఆలోచన, గొప్ప హెచ్చరిక ఇది. ఏమని అంటే, మెలకువగా ఉండండి. అవును, మనమున్న ఈ కడవర దినాలలో క్రైస్తవ సంఘానికి, సమాజానికి, సేవకు, సేవకులకు ఉండాల్సిన ఒక గొప్ప అనుభవం ఏది అంటే, మెలకువతో జీవించడం. ఇదేను క్రైస్తవ సంఘం మెలకువను కోల్పోయి నిద్రమత్తులో జోగుతూ ఉన్నందున పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని తట్టి లేపుతూ ఇస్తున్న గొప్ప ఆలోచన ఇది. ఏమని అంటే, మెలకువగా ఉండండి. ఇక్కడ దాదాపు 5 పాయింట్లు ఉన్నాయి. అందులో మొదటి పాయింట్ ఈ వారం ధ్యానం చేద్దాం, నెక్స్ట్ మిగిలినవి ధ్యానం చేద్దాం. ప్రియా దేవుని సంఘమా, ప్రియా దేవుని ప్రజలారా, ఈ మాట ఎవరికి రాస్తూ ఉన్నాడు అంటే, కొరింథీ సంఘానికి రాస్తూ ఉన్నాడు. ఆ సంఘాన్ని గూర్చి 1:2 చూస్తే రాయబడింది ఏది అంటే, యేసుక్రీస్తు ద్వారా పిలువబడిన వారు, పరిశుద్ధపరచబడి పరిశుద్ధులుగా జీవించడానికి వారు పిలుపును అందుకున్నవారు. ఈ కొరింథీ సంఘం ఎవరు అంటే, పిలువబడిన సంఘం, పరిశుద్ధపరచబడిన సంఘం. పరిశుద్ధంగా జీవించడానికి దేవుని దగ్గర నుంచి ఒక ప్రత్యేకమైన కాలింగ్, పిలుపును అందుకున్న సంఘం. అంటే మెలకువగా ఉండండి అని రాసిన ఈ మాట సామాన్యముగా ఉన్నవారికి మాత్రమే కాదు, ఆత్మీయంగా ఎదుగుతూ దేవుని చేత పిలువబడిన అందరికీ ఇవ్వబడిన ఒక గొప్ప హెచ్చరిక ఇది. ఈ హెచ్చరికను మనము ధ్యానం చెయ్యబోతూ ఉన్నాము. ఎందుకు అసలు మెలకువగా ఉండమని చెప్తున్నాడు అంటే, రోమాపత్రిక 13:11-12 మనం చూసినప్పుడు అక్కడ రాయబడింది, మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొని వేలైనదని తెలుసుకొని అలాగూ చేయుడి. మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపముగా ఉన్నది. రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది. గనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజ సంబంధమైన యుద్ధోపకరణములను ధరించుకొందుము. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు మేల్కొని ఉండమని పరిశుద్ధ గ్రంథం మనల్ని హెచ్చరిస్తుంది అంటే, ఇక్కడ చెప్తున్నాడు మీరు కాలమును ఎరగాలి. రెండు, నిద్ర మేలుకునే వేళ అంటే సమయం అయ్యిందని తెలుసుకోవాలి. ఏంటి కాలాన్ని గుర్తెరగాలి అంటే, ఇవి కడవరి దినాలు, కడవరి కాలం, అంత్యకాలం, అంత్య దినాలు. అంటే ఈ సృష్టికి ఒక ముగింపును దేవుడు నిర్ణయించాడు. ఆ ముగింపుకు మనం సమీపముగా వెళ్ళిపోతూ ఉన్నాము. ఇవి చివరి దినాలు, కడవరి దినాలు, అంత్య దినాలు అని పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. ఈ దినాల్లో గొప్ప గొప్ప భక్తులందరి నోట్లో నుంచి వస్తున్న మాటలు ఇవి. ప్రియ దేవుని బిడ్డలారా, మనము కాలము
సమీపంగా ఉందని గుర్తెరగాలి. ఎందుకంటే అపవాది కూడా కాలము తనకు తక్కువగా ఉందని తెలుసుకొని గర్జించ సింహములా ఎవరిని మృంగుతానా అని తిరుగుతున్నాడని పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. అంటే సాతానుకు దాని సమయం తెలిసిపోయింది. అలాగే క్రైస్తవులు, క్రైస్తవ సంఘం కూడా తన సమయాన్ని గుర్తెరగాలి. ఇది నిద్ర మేలుకునే సమయం, నిద్రపోయే సమయం కాదు. అందుకే పరిశుద్ధ గ్రంథం మెలకువగా ఉండండి అని హెచ్చరిక చేస్తుంది. ఏ విషయంలో మనం మెలకువగా ఉండాలి అంటే ఆ కింద చెప్తున్నాడు, అంధకార క్రియలను విసర్జించి తేజ సంబంధమైన యుద్ధోపకరణాలు ధరించుకొని ఆత్మ సంబంధమైన ఒక యుద్ధం మనం చేయడానికి సిద్ధంగా ఉండాలి అన్న ఉద్దేశంతో అంటున్నాడు మేల్కొని ఉండు అని. అంధకార క్రియలను విసర్జించే సమయం ఆసన్నమైపోయింది. లోకానుసారముగా జీవించే సమయం ఆసన్నమైపోయింది. అంటే దాని అర్థం ఇంకా అయిపోయింది టైం. నువ్వు లోకానుసారముగా అంధకార క్రియలను అనుసరిస్తూ జీవించినట్లయితే ప్రభు అతి త్వరలో రాబోతూ ఉన్నాడు. ఆయన వచ్చినప్పుడు ఆయన రాకల్లో ఎత్తబడే ఆ గొప్ప అవకాశాన్ని నువ్వు మిస్ చేసుకుంటావేమో. అందుకే యేసు ప్రభు కూడా చెప్పిన అనేక ఉపమానాల్లో ఆయన జ్ఞాపకం చేస్తూ మనుష్య కుమారుడు త్వరగా రాబోతూ ఉన్నాడు, కనుక మీరు సిద్ధంగా ఉండండి, మెలకువగా ఉండి ప్రార్థించండి అని చాలా సందర్భాల్లో యేసు ప్రభు చెప్పారు. ఈ మేల్కొని ఉండే అనుభవంలో మొట్టమొదట మనం నిద్ర నుంచి మేల్కోవాలి. ఒక వ్యక్తి ఆత్మీయంగా మెలకువగా ఉండాలి అంటే శారీరక మెలకువ కూడా అవసరం. చాలామంది ఆత్మీయ మెలకువు కోల్పోయడానికి కారణం ఏది అంటే శరీర సంబంధమైన మెలకువ తక్కువ. తినడం, నిద్రపోవడం, పని చేసుకోవడం, నిద్రపోవడం, అంతకు మించి ఆత్మ సంబంధమైన కార్యాలకు సమయం ఖర్చు చేయడం చాలా తక్కువ. ఉదయం లేచింది మొదలు రాత్రి పడక మీదకు వెళ్ళేంత వరకు ఈ లోక సంబంధమైన కార్యాల్లో మునిగి తేలిపోతూ, ఈ లోక సంబంధమైన సంపాదన కొరకు ప్రయాసపడుతూ మన సమయాన్ని మనం ఖర్చు చేస్తున్నాము. కానీ ఆత్మ సంబంధమైన కార్యాలకై మన సమయాన్ని మనం ఖర్చు చేయలేకపోతూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథం చెప్తుంది కాలాన్ని గుర్తెరగండి అని. అందుకే పౌలు తిమోతికి వ్రాస్తూ ఒక మాట చెప్పాడు, 2వ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం, అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుడి. అంత్య దినాలు, కాలం గుర్తెరగాలి కదా. ఇది ఏ కాలం అంటే అంత్యకాలం, కడవరి కాలం. ఈ అంత్యకాలములో, కడవరి కాలములో ఎలాంటి దినాలు రాబోతూ ఉన్నాయి, ఎలాంటి సమయాలు రాబోతున్నాయి అంటే అపాయకరమైనవి. ఎందుకు దేవుని ప్రజలు మేల్కొని ఉండాలి, ఎందుకు దేవుని ప్రజలు ఈ హెచ్చరికను పొందుకున్నారు అంటే ఇది అపాయకరమైన కాలము. భయంకరమైన అపాయాలు మనము ప్రపంచాన్ని పరిశీలన చేస్తే, మన దేశ స్థితిగతులను పరిశీలన చేస్తే మనకు అర్థమవుతూ ఉన్నాయి. దాదాపు 2019 నుంచి మొన్నటి వరకు కూడా మనం చూసాము కరోనా అనే తెగులు. దాంట్లో నుంచి వచ్చింది డెల్టా వేరియంట్, దాంట్లో నుంచి వచ్చింది ఒమిక్రాన్ వేరియంట్. దీని ద్వారా ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు అకస్మాత్తుగా ఈ తెగులకు గురై చనిపోయారు. ఎంతోమంది భక్తులు, ఎంతోమంది భయభక్తులు కలిగిన వారు సహితం మరణించారు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. అందరు ముక్కుకి మాస్కులు పెట్టుకొని భయముగా ఏం సంభవిస్తుందో తెలియని టెన్షన్స్తో ఈ 3 సంవత్సరాలు బ్రతికారు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని ఒక దురవస్థ. ఈ తెగులు రావడం వల్ల ప్రపంచమంతా, దేశాలన్నీ, కుటుంబాలన్నీ కూడా ఆర్థికంగా విచ్ఛిన్నమయ్యాయి. చాలా కష్టాలు, శ్రమలు, తమ వారిని, ప్రియులను కోల్పోయి వేదనలో ఉన్నారు. అంత మాత్రమే కాదు, ఇది అపాయకరమైన కాలం. చూడండి, నిన్న మొన్న మనం చూస్తే ప్రపంచంలో జరుగుతున్న సంభవాలు ప్రతి క్రైస్తవుడు గమనించాలి. వాటితో యేసు యొక్క రాకడకు చాలా రిలేషన్ ఉంది. రష్యా ఉక్రెయిన్ అనే భూభాగంపై యుద్ధానికి వెళ్ళింది, 200,000 మంది చనిపోయారు, 2,000,000,000,000 ఆస్తులన్నీ ధ్వంసమైపోయాయి.
ప్రపంచమంతా ప్రాణాన్ని గుప్పిళ్ళలో పెట్టుకొని వీక్షిస్తూ ఉంది. ఏం జరుగుతుంది, ఏం జరుగుతుంది, ఇది ఏమన్నా మూడో ప్రపంచ యుద్ధానికి వెళ్ళిపోతుందా, అయ్యో ఎలాంటి పరిస్థితి, ఇప్పుడు మన స్థితి ఏంటి అని ఒక ఆందోళన. దీనివల్ల ఏమైంది అంటే అటు పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగిపోయాయి, ఇటు నిత్యావసర వస్తువుల రేట్లు పెరిగిపోయాయి. చాలా భయంకరమైన స్థితిని, ఆర్థిక మాంద్యాన్ని ప్రపంచ దేశాలు ఇప్పుడు ఎదుర్కోబోతూ ఉన్నాయి. ఇవన్నీ ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాను అంటే అపాయకరమైన కాలంలో మనం ఉన్నాం. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలీదు. ఒకటి రెండు సంవత్సరాల క్రితం స్టూడెంట్స్ అందరూ విహారయాత్రకు వెళ్ళారు. వారు అక్కడ నిలబడి ఆ లోయలో ఫొటోస్ తీసుకుంటున్నారు. అకస్మాత్తుగా వరద వచ్చింది. ఆ లోయలోనికి దిగి ఆ గుట్ల మీద అక్కడక్కడ నిలబడి ఫోటో తీసుకుంటున్న యూత్ అందరూ ఆ వరద ప్రవాహంలో కొట్టుకుపోయారు. ఎక్కడో కాదు, మన రామవనపాడు రింగ్ రోడ్డు దగ్గర మెడికల్ కాలేజీ స్టూడెంట్స్ అందరూ కాలేజీ ముగించుకొని వచ్చి నిలబడ్డారు. మాట్లాడుకుంటున్నారు సంతోషంగా, ఇంక కొద్ది క్షణాల్లో ఇంటికి వెళ్ళిపోతాము అని. ఈలోపు ఒక డ్రైవర్ చాలా ఫాస్ట్గా కారును కంట్రోల్ చేయలేనంత రీతిలో డ్రైవ్ చేసుకుంటూ వచ్చి ఆ నిలబడిన స్టూడెంట్స్ అందరి మీద నుంచి వెళ్ళిపోయాడు. అప్పటికప్పుడు స్పాట్లో 10 నుంచి 12 మంది చనిపోయారు. ఎప్పుడు కీడు వస్తుందో, ఎప్పుడు మరణం వస్తుందో, ఎప్పుడు నష్టము కలుగుతుందో, ఎప్పుడు కష్టాల పాలైపోతామో తెలియనిది. అందుకే బైబిల్ అంటుంది అంత్య దినాలలో అపాయకర కాలాలు వస్తాయని తెలుసుకోండి. రోమాపత్రికల పౌలు అంటున్నాడు కాలమును గుర్తెరగండి, ఇద్దర మేలుకునే సమయం ఆసన్నమైంది. సంఘమా, ప్రియ సేవా సేవకులారా, విశ్వాసులారా, మేల్కొని ఉండండి. ఎందుకు అంటే పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. అపొస్తలుడైన పేతురు రాసిన మొదటి పత్రిక 5:7-8 వచనాలు చూస్తే అక్కడ రాయబడింది, మీ చింత యావత్తు ఆయన పైన వేయండి, ఎందుకంటే ఆయన మిమ్మల్ని గురించి చింతిస్తూ ఉన్నాడు. మీరు నిబ్బరమైన బుద్ధి కలిగిన వారై మెలకువగా ఉండండి, ఎందుకు అంటే మీ విరోధి అయిన సాతానుడు గర్జించ సింహము వలే ఎవరిని మృంగుదునో అని తిరుగులాడుతూ ఉన్నాడు. ఎందుకు మేల్కొని ఉండాలంటే పరిశుద్ధ గ్రంథ హెచ్చరిక చేస్తుంది. మీ విరోధి, మనందరికీ ఉమ్మడిగా ఒక విరోధి ఉన్నాడు, వాడే సాతాను గడు, అపవాది. వాడు సింహము కాదు కానీ సింహము లాంటి వేషం వేసుకొని, వేషగాడు, మోసగాడు, వేషం వేసుకొని తిరుగులాడుతూ ఉన్నాడు. ఎవరిని మింగుదామా, ఎవరు దొరుకుతారా అని. ఆ ఎవరు అని అనుకుంటున్నావా, అది నీవే కావచ్చేమో. దేవుని ప్రజలకు విరోధముగా వాడు సంచరిస్తూ ఉన్నాడు. కనుక బైబిల్ చెప్తుంది మెలకువగా ఉండు. వాడు తిరుగుతూ ఉన్నాడు. ఎప్పుడు ఏ కీడు సంభవిస్తుందో, ఎప్పుడు ఏ అపాయం సంభవిస్తుందో తెలియదు. వాడు మింగేయాలని చూస్తున్నాడు. నిన్ను, నీ కుటుంబాన్ని, నీ సేవను, నీ ఆరోగ్యాన్ని, నీ ఆశీర్వాదాన్ని, నీ ఆర్థిక దీవెనలను, ఆత్మీయ ఎదుగుదలను మృంగేయాలనుకుంటున్నాడు. అందుకే బైబిల్ చెప్తుంది ఏమని అంటే మీ చింత యావత్తు ఆయన మీద వేసేయండి. అది లేదు, ఇది లేదు, అది కావాలి, ఇది కావాలి, ఇది ఎలాగా, అది ఎలాగా, ఈ ఆలోచనలన్నీ పక్కన పడేయండి. రేపు ఫీజు కట్టాలి, ఇంటర్ది కట్టాలి, లేకపోతే వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారు, వాళ్ళకి ఏం జవాబు చెప్పాలి, ఈ అవసరం ఎలా తీరుతుంది, ఈ కీడు నుంచి ఎలా తప్పించబడతాం, ఈ సమస్యలను ఎలా ఎదుర్కొంటాం, ఈ పోరాటాల వల్ల అయ్యో నలిగిపోతున్నాం, ఎప్పుడు విడుదల అని ఇలాగా చింత 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 దేవుని ప్రజలను ఈ దినము కమ్ముకుంటూ ఉంది. ఈ చింతనే ముసుగులో పడగొట్టి సాతానుగాడు నువ్వు ప్రార్థించకుండా, ఆత్మీయంగా మేల్కొని ఉండకుండా వాడు కుట్ర చేస్తూ ఉన్నాడు. నువ్వు గుర్తెరుగు. వ్యర్థమైన చింతల నుంచి, బాధల నుంచి, వేదనల నుంచి నువ్వు బయటికి రావాలి. ప్రపంచ దేశాలను చూడండి, ప్రపంచంలో ఉన్న క్రైస్తవ సమాజాన్ని చూడండి, సేవకులను చూడండి. ప్రియ దేవుని బిడ్డలారా, వాటన్నిటిని చూచి మనలాంటి శ్రమలు కష్టాలు ప్రపంచంలో ప్రజలందరికీ ఉన్నాయని గుర్తెరిగి వాటన్నిటి నుంచి విడిపించే దేవుడు మనకు తోడుగా ఉన్నాడని, ఆయన వాటి నుంచి విడిపించగలడని, వాటి నుంచి తప్పించగలడని, ఆపత సమయంలో ఆయన ఆదుకొనగలడని, మన కొరకు అద్భుతాలు చేయగలడని, ఆయన మనల్ని విడవలేదన్న సత్యాన్ని మన మనస్సులో మనము స్థిరపరచుకొని నాటి దానిలో మనము బలం పొందుకోవాలి, ధైర్యం తెచ్చుకోవాలి. ప్రభు నాతో ఉన్నాడన్న ధైర్యం దేవుని ప్రజలకు చాలా అవసరం.
ఈ చింత అంతా పెట్టుకొని ప్రార్థించకుండా ఆత్మీయ మెలకును కోల్పోయిన ప్రతి ఒక్కరూ అపవాది యొక్క ఉచ్చులో చిక్కుకుపోతూ ఉన్నారు. అందుకే బైబిల్ రాయబడింది, మెలకుగా ఉండండి, నిబ్బరమైన బుద్ధి కలిగి ఉండండి, ధైర్యంగా ఉండండి. మీరు ఒంటరిగా ఈ పరిస్థితులు ఎదుర్కోవట్లేదు, ఆయన మీతో కూడా ఉన్నాడు, ఆయన మీతో కూడా వస్తున్నాడు, ఆయన మీకు సహాయకుడు, ఆయన మిమ్మల్ని ఆదుకుంటాడు, ఆయన మీ కొరకు అద్భుతాలు చేసి కీడ్నించి తప్పిస్తాడు అనే నిబ్బరమైన బుద్ధి కలిగి మెలకుగా ఉండాలి. ఎందుకంటే సాతాను గారు దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నీవు నీ కుటుంబము కీడు నుంచి తప్పించబడాలి, కాపాడబడాలి అంటే మెలకువగా ఉండి ప్రార్థించాలి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఆత్మ సంబంధమైన మెలకువ, ఇహ సంబంధమైన మెలకువ క్రైస్తవ సమాజానికి అవసరం. మెలకువ అంటే నిర్లక్ష్యాన్ని విడిచిపెట్టడం, బుద్ధిహీనతను విడిచిపెట్టడం, భక్తిహీనపు కార్యాలను విడిచిపెట్టడం, లోకానుసారమైన ఆలోచనలను, వ్యర్థమైన తలంపులు, కోరికలను విడిచిపెట్టడం, వాటన్నిటినీ విడిచి మేల్కొని ప్రభు త్వరగా రాబోతున్నాడు, నేను ఆయన కొరకు సిద్ధపడాలి అన్న తలంపుతో నువ్వు ఆత్మీయంగా ఎదగడానికి వేసే ప్రతి అడుగు మేల్కొని ఉండే అనుభవాన్ని చూపెడుతూ ఉంది. రెండోది మనం చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభువే మనకు అద్భుతమైన ఒక ఆలోచన చెప్తున్నారు. మత్తయి సువార్త 26:41 మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఎందుకు మెలకువగా ఉండాలి? 1, మీ విరోధి అయిన అపవాది గర్జించి సింహంలో మింగడానికి తిరుగుతున్నాడు, కనుక మేల్కొని ఉండు, చింతలన్నీ వేదనలన్నీ విడిచిపెట్టు, ఆయన నీతో ఉన్నాడనే నిబ్బరమైన బుద్ధితో ఉండు. 2, మీరు శోధనలో ప్రవేశించకుండా పాపములో, అపవాది ఉచ్చులో, లోక ఆశల్లో పడి కొట్టుమిట్టాడకుండా నువ్వు మేల్కొని ఉండే అనుభవంలో కొనసాగడానికి బైబిల్ చెప్తుంది మెలకువగా ఉండి ప్రార్థించు. మెలకువగా ఉండి ప్రార్థించు. అనేక మంది క్రైస్తవులు శోధనల గుండా వెళ్ళడానికి కారణం ఏది అంటే ఆత్మ సంబంధమైన మెలకువ తక్కువగా ఉంది. ప్రార్థించాలనే మెలకువ తక్కువగా ఉంది. తినడం, నిద్రపోవడం, లేకపోతే ఆ ఇంటికి వెళ్ళడం, ఈ ఇంటికి వెళ్ళడం, ఆ మాటలు ఈ మాటలు మాట్లాడడం, లేదా సెల్ ఫోన్ పట్టుకోవడం, సమయం అంతా ఫోన్తో వెచ్చిస్తూ ఆ యూట్యూబ్ అని అదని ఇదని కొట్టుకుంటూ చూడగలిగినవి చూడకూడనివి కూడా చూసేస్తూ అయ్యయ్యో ప్రభు క్షమించు అని మరలా ప్రార్థనలు చేస్తూ ఎన్ని సంవత్సరాలు ఇలా గడుపుతారు? ఏ ఆ సమయం ప్రార్థించకూడదా? నీ కుటుంబ క్షేమం కొరకు, నీ భర్త రక్షణ కొరకు, నీ బిడ్డల ఆశీర్వాదము కొరకు, నీ ఇంటి వారి భద్రత కొరకు ఇంకా సమయం ఉంటే నశించిపోతున్న ప్రజల రక్షణార్థమై, దేశంలో జరుగుతున్న విపత్కర కార్యాల నుంచి విడిపించబడి తప్పించబడి కాపాడబడే స్థితి కొరకు, సేవకుల క్షేమం కొరకు, సంఘం ఉజ్జీంపబడడం కొరకు ప్రార్థించకూడదా? ప్రార్థించే వారు ఈ దినం అవసరంగా ఉన్నారు. ఎందుకు అంటే అందరూ తమ సొంత కార్యాలు చూసుకుంటున్నారు, దేవుడి కార్యాలు చూడట్లేదు. నశించిపోతున్న ప్రజలను గూర్చిన ఆయన చింత, వేదనని ఎవరు అర్థం చేసుకోవట్లేదు. ప్రియ దేవుని బిడ్డలారు, నీ ఇంట్లో కూడా ఎంతోమంది మారు మనసు లేక నశించిపోతున్న వారు ఉన్నారు. వారి కొరకు ఎప్పుడు ప్రార్థిస్తారు? ఎప్పుడు చూసినా పని 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 పని. ప్రార్థన కూడా ఒక పని అన్న విషయం నువ్వు ఎందుకు మర్చిపోతూ ఉన్నావు? యేసుప్రభువు అన్నాడు, మీరు శోధనలో ప్రవేశించకుండా మెలకువగా ఉండి ప్రార్థించండి. మెలకువగా ఉండి ప్రార్థించండి. మీరు ఎప్పుడైతే మేల్కొని ప్రార్థిస్తారో అప్పుడు మీరు శోధనలో ప్రవేశించరు. శోధన తీసుకొచ్చేది సాతాను గాడు. దేవుడు శోధించడు, ఆయన పరీక్షిస్తాడు. అంటే సాతాను గాడు నిన్ను పాపపు కోరికలు, పాపపు ఇచ్చలు, లోక ఆశలు, లోకములున్న అల్లరితో కూడిన ఆటపాటలు, లోక సంబంధమైన చెడ్డ కార్యాల వైపు నీ మనస్సు తిప్పుతూ నిన్ను శోధిస్తూ లోక ఆకర్షణల వైపు వాడు ఈడ్చుకుంటూ వెళ్ళిపోతాడు. ఎప్పుడు అంటే, అమ్మో ఇది సాతానుడి యొక్క ప్లాను, వాడు వేసిన ఉచ్చు అన్న విషయం నీకు అర్థం కాకుండా ఉంది చూడు, అదే నిద్రపోతున్న అనుభవం. అందుకే యేసుప్రభువు అంటాడు మెలకువగా ఉండి ప్రార్థించు. అపవాది ఉచ్చులో పడకుండా, అపవాది తంత్రాల్లో చిక్కుకుపోకుండా, వాడు మాయా మోసంలో నీవు పడి కొట్టుబెట్టాడకుండా మెలకువగా ఉండి ప్రార్థించు. నువ్వు మెలకువగా ఉండి ప్రార్థిస్తే పాపములో పడకుండా, అపవిత్రమైన కార్యాల్లో చిక్కుకోకుండా పరిశుద్ధంగా జీవిస్తూ ప్రభు రాక కొరకు సిద్ధముగా ఉండగలవు.
నువ్వు ప్రార్థన చేయడం మానేసావు, ప్రార్థనను నిర్లక్ష్యం చేస్తున్నావు, విసుక్కుంటున్నావు. కనుకే పాపం అనే శోధనలో లోకాశలిచ్చల్లో పడి కొట్టుమిట్టాడుతూ ఉన్నావు. ఇప్పుడన్న మారు మనసు పొందు. ప్రియా దేవుని బిడ్డలారా, ఇంకా మనం చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఒక అద్భుతమైన ఆలోచన చెప్తున్నారు. లూకా సువార్త 21:34-36 ఉన్న వచనాల్లో రాయబడింది, మీ హృదయములు ఒకవేళ తిండి వల్ల, మత్తు వల్ల, ఐహిక విచారం వల్ల మందముగా ఉన్నందున ఆ దినము భూమి అంద అంతటా నివసించు వారు అందరి మీదకి అకస్మాత్తుగా వచ్చును. కాబట్టి జరగబోవు వీటిని ఎలా తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గలవారొగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయించు మెలకువగా ఉండుడని చెప్పుడి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మొదటిది మీ హృదయాలు తిండి వల్ల, మత్తు వల్ల, ఐహిక విచారం వల్ల మందంగా అయిపోయాయేమో. అందుకే ఎన్నిసార్లు హెచ్చరించిన, ఎన్నిసార్లు గద్దించిన దేవుడు తన వాక్యము ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా మనల్ని దర్శిస్తూ ఉన్నా గుర్తించలేకపోతూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, డాక్టర్ బిల్లీ గ్రహం గారు ప్రపంచంలోనే గొప్ప దైవజనుడు. ఆయన ప్రార్థనకు విరోధమైన కొన్ని కార్యాలు రాశారు. అందులో ఒకటి ఏది అంటే తిండిపోతనం. అందుకే పౌలు పరిశుద్ధ గ్రంథంలో రాశాడు, నువ్వు తిండిపోతమైతే నీ గొంతు కత్తి పెట్టుకోను. ఉదయం లేచిన దాని నుంచి రాత్రి వరకు తింటూనే ఉంటారు. శరీరానికి అంత ఆహారం పెట్టడానికి అంత ఆశ ఆత్రుత ఉంటే ఈ ఆత్మకు ఆహారం పెట్టాలి. దేవుని వాక్యం అన్న సత్యాన్ని ఎందుకు మీరు విస్మరిస్తున్నారు? ఈ తిండిపోతు తనం ఏం చేస్తుంది అంటే నిద్రమత్తులోనికి నెట్టేస్తుంది, బద్ధకం సోమరితనంలోనికి నెట్టేస్తుంది. ఈ సోమరితను, బద్ధకు, నిద్రమత్తు ఐక విచారం అనే అనుభవానికి తీసుకెళ్ళిపోతుంది. ఎందుకంటే చెయ్యాలన్న పని సరిగ్గా చెయ్యలేం, తింటాం, నిద్రపోతాం, మత్తుగా సోమరితనంతో ఉంటాం, చురుకుదనం కోల్పోతాము, చేయాల్సిన పని సమయానికి చెయ్యము. ఆ తర్వాత లేచి అయ్యో అది చేయలేదు, ఇది చేయలేదు, అయ్యో ఇప్పుడు వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారు, ఎలాగా అది ఇది ఇది అది అని కొట్టుమిట్టాడుతాం. దీనికి కారణం తిండిపోతనం. తిండి వల్ల నిద్రమత్తు వచ్చింది, సోమరితనం, బద్ధకాలు వచ్చేస్తున్నాయి. దీని ద్వారా ఏమవుతుంది అంటే విచారం. ఏం తింటాం, ఏం తాగుతాం, ఏం ధరించుకుంటాం, రేపు ఎలాగా, ఇప్పుడు ఎలా, మా ఆయన వస్తే ఏం చెప్పాలి, పిల్లలు వస్తే ఏం చేయాలి, బంధువులు వస్తే ఏమి లేదు, ఇంకా ఇందులోనికి వెళ్ళిపోతావు. దీనివల్ల ఏమవుతుందంటే హృదయం మందంగా అయిపోతుంది. దేవుడు ఎన్నిసార్లు హెచ్చరించినా, పరిశుద్ధాత్మను ఎన్నిసార్లు దర్శించినా గమనించలేకపోతున్నావు. ఇదే నిద్రపోతున్న అనుభవం. వీటి నుంచి మేల్కొని నువ్వు ఎప్పుడైతే దేవుని కార్యాలను, వాక్యపు హెచ్చరికలను, పరిశుద్ధాత్మ నడిపింపుని గుర్తిస్తావో అదే ఆత్మీయ మెలకువ. తర్వాత అంటున్నాడు, ఆ దినము అకస్మాత్తుగా నీ మీదకు వచ్చేస్తుందేమో. ఏ దినము? యేసు యొక్క రాకడ దినం. రెండవ రాకడ వేరు, దానికి ముందు వచ్చే రెప్చర్ అంటే రహస్య రాకడ. చాలామంది క్రైస్తవులు రెండవ రాకడకే అనుకుంటున్నారు, కానీ దానికి ముందు రహస్య రాకడ ఉంది. పెండ్ల కుమారుడుగా యేసు ప్రభు మధ్యాకాశానికి రాబోతూ ఉన్నారు. ఆయన వచ్చినప్పుడు ఆయన ఎదుర్కోవడానికి మనమందరము మధ్యాకాశానికి వెళ్లాల్సి ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ దినము ఉరి వచ్చినట్లు అకస్మాత్తుగా రాబోతూ ఉంది. అందుకే యేసు ప్రభు అన్నాడు, దొంగవలే వస్తాను అని. దొంగ ఎప్పుడు వస్తాడో ఏం చేస్తాడో తెలీదు. అదే రీతిలో యేసు యొక్క రాకడ దినం ఉండబోతూ ఉంది. అందుకంటున్నాడు, మీ విషయమే మీరు జాగ్రత్తగా ఉండండి, భూమి మీద నివసించే వారందరి మీదకి అది అకస్మాత్తుగా రాబోతుంది, అందరి మీదకి. కాబట్టి జరగబోవు వీటిని ఎలా తప్పించుకోవాలి అంటే, 1, రాబోయే కీడుల నుంచి, శోధనల నుంచి, ఓ అపవాది ఉచ్చుల నుంచి నువ్వు తప్పించబడి నీవు, నీ ఇంటి వారు, నీ సంఘము, నీ సేవ కాపాడబడాలి అంటే, బైబిల్ చెప్తుంది మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి మంతులగినట్లు ఎల్లప్పుడూ మెలకువగా ఉండి ప్రార్థన చెయ్యండి. 1, కీడు నుంచి, ఊరి నుంచి రాబోతున్న ఆ మహా ఉపద్రవాల నుంచి తప్పించబడాలి. 2, మనుష్య కుమారుడైన యేసు ఎదుట మనం నిలబడాలి. ఇప్పుడు ఎవరెదుటో నిలబడుతున్నాం, ఏదేదో మాట్లాడుతున్నాం, అందరు మెప్పును పొందుకుంటున్నాం, కానీ యేసు ఎదుట ఒకరోజు నిలబడాలి. ఆ నిలబడే దమ్ము ఉందా నీకు? ఆ నిలబడ్డానికి ఒక సిద్ధపాటు ఉందా నీకు? నిలబడ్డానికి నిన్ను నీవు ఆయత్తపరచుకొని సరిచేసుకోగలుగుతున్నావా? ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ఎదుట నిలబడ్డానికి శక్తి కావాలి. ఆ శక్తిని ఇచ్చే అనుభవమే ప్రార్థన. ఆ ప్రార్థనకు మెలకువతో కూడిన స్థితి జోడీ అవ్వాలి. ఏదో ఉదయకాలం లేచి గబా గబా 5 నిమిషాలు ప్రార్థన చేసి వెళ్ళిపోవడం, రాత్రి పడుకునేటప్పుడు అమ్మా అలసిపోయాను ప్రభు స్తోత్రం కాపాడండి అని చెప్పి నిద్రించడం కాదు.
ప్రియ దేవుని బిడ్డలారా, ఈ స్థితి నుంచి బయటికి రావాలి మనం. ఎల్లప్పుడూ మెలకువ గుండి ప్రార్థించాలి. ఎందుకు అంటే యేసు త్వరగా రాబోతూ ఉన్నాడు. ఆయన ఎదుట నిలబడుటకు శక్తిమంతులం అవ్వాలి అంటే ఎడతెగక ఎల్లప్పుడు ప్రార్థించే అనుభవాన్ని మనం కొనసాగించాలి. మార్కు సువార్త 13:33లో అంటున్నాడు, త్వరగా రాబోతున్నాను, మెలకువగా ఉండండి అని. ఆయన రాకడ అతి సమీపముగా ఉంది. సిద్ధపడ్డావా? నిన్ను నన్ను క్రైస్తవ సంఘాన్ని సమాజాన్ని సిద్ధపరిచే అనుభవం మెలకువతో కూడిన ప్రార్థనా జీవితం. సమయం అనక అసమయం అనక, ఉదయం మొదలు రాత్రి పడక మీదకు వెళ్ళేంత వరకు అనేక పర్యాయాలు ప్రార్థించుటకు నిన్ను నీవు సమర్పించుకో. ఏ పని చేస్తున్నా నువ్వు ప్రభుతో మాట్లాడచ్చు, ముచ్చటించవచ్చు, ఆయనతో గడపచ్చు. ఆత్మ సంబంధమైన దేవుని ఆత్మ నడిపింపును వాక్యాన్ని గమనిస్తూ ముందుకు వెళ్ళడమే మెలకువతో కూడిన అనుభవం. ఆ మెలకువతో కూడిన అనుభవానికి ప్రార్థనా జీవితం తోడై ఉండాలి. అప్పుడే మనము సిద్ధపరచబడగలము. అందరూ తల వంచండి, ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఆశీర్వదించబడ్డ ఈ మంచి సమయాన్ని బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి కుటుంబాన్ని దర్శించి ప్రభా, ఇహ సంబంధ ఆత్మ సంబంధమైన మత్తు మగత నుంచి విడిపించి మేల్కొనే అనుభవానికి తోడ్కొని రమ్మని, ఎల్లప్పుడూ ఎడతెగక ప్రార్థించుటకు ఆయత్తపరచమని, అలాంటి ఆశతో ఉన్నవారిని ప్రార్థన ఆత్మ చేత నింపండి, విజ్ఞాపన భారముతో నింపండి, ఎల్లప్పుడూ మేల్కొనే అనుభవానికి సంఘాన్ని విశ్వాసులను తీసుకురండి. శోధనలో పడకుండా అపవాది తిరుగుతూ ఉన్నాడు కనుక, ఓ గర్జించి సింహము వలెవాడు మాకు విరోధముగా పనిచేస్తున్నాడు కనుక, మా చింతలన్నీ విడిచిపెట్టి మేల్కొని నిబ్బరమైన బుద్ధితో నీ రాక కొరకు సిద్ధపడడానికి సహాయం చేయమని తండ్రి నీకు స్తోత్రాలు. జరగబోయే ఆ కీడు నుంచి తప్పించబడి మనుష్య కుమారుని ఎదుట నిలబడుటకు మమ్మల్ని ఆయత్తపరిచే ప్రార్థనా జీవితంలోనికి నడిపించమని ప్రార్థిస్తూ, రోగులను స్వస్థపరచండి, బలహీనులను బలపరచండి, పడిన వారిని లేవనెత్తండి, తొట్రిలిన వారిని నిలవబెట్టుకోండి, ఇరుకులు ఇబ్బందులు కష్టాలతో సొమసిల్లిపోతున్న వారిని ప్రభువా ఆదుకోండి, అద్భుతాలు చేయండి, దీర్ఘకాలిక వ్యాధుల నుంచి విడిపించండి. యేసు నామములో కణుతులు గెడ్డలు కరిగి మాయమై పోవునుగాక. దేవుడు ఇప్పుడు అనేకులను తాకుతున్నారు, కణుతులు గెడ్డలు కరిగి మాయమైపోవడం నేను చూస్తూ ఉన్నాను ఆత్మలో. తండ్రి మీకు స్తోత్రాలు. లేవలేని వారిని లేవనెత్తండి ప్రభువా, నడవలేని వారిని నడిపించండి, మూగవారికి మాటనివ్వండి, చెవిడి వారి చెవులను తెరచి వినికిడనివ్వండి. యేసు నామములో అద్భుతాలు జరుగునుగాక. పడకలపై ఉన్న రోగులను లేవనెత్తి స్వస్థపరిచి నీ శక్తి చేత తాకండి. ఆత్మీయంగా ఎదగడానికి, ప్రార్థించడానికి, మెలకువగా ఉండడానికి ఉన్న ఆటంకాలన్నీ తొలగించి ఆశీర్వదించండి. ఆర్థికంగా దీవించండి, మీరు చేతి పనులను ఆశీర్వదించండి, బిజినెస్లో ఒక ఇంప్రూవ్మెంట్ని ఇవ్వండి ప్రభు, ఉద్యోగం లేని వారికి ఉద్యోగం ఇవ్వండి, వివాహాలు కాని వారికి వివాహాలు జరిగించండి, సొంత గృహం లేని వారికి సొంత గృహం ఇవ్వండి, అందరినీ ఆత్మీయంగా సిద్ధపరచని రాక కొరకు ఆయత్తపరచండి. మీరు ప్రార్థన మనములు విని జవాబు ఇవ్వండి. పాల్గొన్న అందరినీ పేరు పేరున దీవించమని యేసు నామములో ప్రార్థించి స్తుతించి నీ కృపకు అప్పగిస్తూ నిన్ను స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమెన్ ఆమెన్ ఆమెన్. ప్రియ దేవుని బిడ్డలారా, మీ ప్రార్థన అవసరతల కొరకు మా పవర్ టవర్ పరిచర్యలను సంప్రదించండి. స్క్రీన్ పై ఉన్న ఫోన్ నెంబర్కు ఫోన్ చేయండి. మీ కొరకు ప్రార్థించుటకు మేము సిద్ధంగా ఉన్నాము. ఒక ముఖ్య గమనిక, మా పవర్ టవర్ పరిచర్యలకు ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ అంటే 12A 80G పర్మిషన్స్ ఉన్నాయి. మీ విలువైన కానుకలను ఇచ్చి ఈ సేవను ప్రోత్సహించవలసిందిగా మిమ్మల్ని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. గాడ్ బ్లెస్ యూ.